రోడ్డు నిర్మాణంలో ప్రణాళిక లోపం వాహనదారులకు శాపంగా మారుతోంది. ఇబ్బందులు తప్పించేలా పనులు చేపడితే లేని కష్టాలను తెచ్చిపెట్టింది. ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. సంగారెడ్డి శివారులో జాతీయ రహదారిపై అండర్ పాస్ పనుల్లో అలసత్వంతో ప్రజల పాటలపై ఈటీవీ తెలంగాణ కథనం. సంగారెడ్డి నుంచి కర్ణాటక వరకు 65 నంబరు జాతీయ రహదారిని 4 వరుసలుగా విస్తరించారు. ప్రణాళిక లోపం వల్ల సంగారెడ్డి శివారులోని మల్కాపూర్ చౌరస్తా వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొండాపూర్ మండలంలోని పలు గ్రామాలకు పరిశ్రమలకు వెళ్లే వాహనాలతో పాటు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు వెళ్లే వాహనాలు సైతం ఇక్కడి నుంచే ప్రయాణిస్తాయి. ఇంతటి కీలకమైన ప్రాంతంలో అండర్ పాస్ నిర్మించకపోవడంతో స్థానికులు ఆందోళనలు చేపట్టి మరీ అండర్ పాస్ మంజూరు చేయించుకున్నారు. 4 గేళ్ల క్రితం పనులు ప్రారంభమయ్యాయి. కానీ కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఓడిందన్నట్లుగా అండర్ పాస్ పనులు మొదలైన నాటి నుంచి వాహనదారుల కష్టాలు మరింత తీవ్రమయ్యాయి. అండర్ పాస్ నిర్మాణం మొదటి నుంచి నత్తనడకనే సాగుతోంది. గుత్తేదారు అలసత్వంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సర్వీస్ రోడ్డు చిన్నగా ఉండడంతో పాటు దారి పొడవున కంకర తేలి గుంతలమయమైంది. 1/2 కిలోమీటరు ప్రయాణం నరకప్రాయంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే బండ్లన్నీ ఖరాబ్ అవుతున్నాయి, దుమ్ముతో విపరీతంగా లేడీస్ తిరుగుతుంటారు. అందరు రాజకీయ నాయకులు, రూలింగ్ పార్టీ వాళ్ళు అందరు ఇట్లే తిరుగుతారు. కానీ ఒక్కరు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. నో వన్ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఎంత ప్రాబ్లం అంటే అసలు ఇక్కడ రోజు 4 సార్లు జామ్ అవుతుంది రోడ్డు. అట్లించి పోయేటప్పుడు రోజు 4 సార్లు 5 సార్లు జామ్ అవుతాయి. యాక్సిడెంట్లు అవుతున్నాయి విపరీతంగా. నలుగురు చనిపోయిన ఇప్పటిదాకా బండ్లు ఖరాబ్ అవుతున్నాయి. అసలు ఇది ఎవరు కడుతున్నారో, ఇదైతే కొన్ని సంవత్సరాలు అయిపోయింది ఈ బ్రిడ్జ్. ఇది హైవే మీద ఉంది, బాంబే హైవే మీద ఉంది. అసలు ఎవరికి ఇంత కూడా రెస్పాన్స్ లేదు. అసలు ఎవరు పట్టించుకునే నాదడే లేడు. ఇక్కడ వర్షం పడితే ట్రాఫిక్ జామ్ అయ్యి ఈ వెహికల్ అన్నీ నిలబడిపోయి మాకు నడిపించేది మేము 1 గంట 1 రూపాయలకు వానికి 10 1 గంట అవుతున్నది మాకు తీసుకోపోనికి. అంత ఇబ్బంది పడుతున్నాం ఈ రోడ్డు వస్తే. అది గుంతలు, వాటరు, ఇక ముంగడికెంచి అక్కడ ఎవడన్నా పోబట్టి అనుకో ఆ నీళ్ళు ఈ నీళ్ళు వచ్చి ఆటోలో పడుతున్నాయి. రైడ్లు అన్నీ కోసుకోపోతాయి. ఒక్కొక్కటి ఇట్లా తలిగించుకున్నాడు. 4 చనిపోయారు. ఇక చూడండి సార్, మొన్న నా ఆటోకే ఒకడు గుద్దుకుండా పోతున్నాడు ఆ రోడ్డు. ఏం చేయాలి చూడండి. చౌరస్తాలో చిరు వ్యాపారాలు దివాళా తీశాయని బాధితులు ఆవేదన చెందుతున్నారు. భారీ వాహనాల పక్కన వెళితే రాళ్లు ఎగిరిపడి గాయాల పాలవుతున్నారు. 3 ఏళ్లలో ఇక్కడ జరిగిన ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం చెందారు. ఇటీవల ఓ నవవధువు బస్సు ఢీకొని చనిపోయింది. ఎన్ని జరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 4 ఏళ్ళైతుంది రోడ్డు రిపేర్ అయితే లేదు. మా ఆటోలో చాలా స్కూల్ పిల్లలకు తీసుకుపోదామంటే 1 గంట 1/2 గంట హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఇక్కడికి కమాండ్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళేసరికి ట్రాఫిక్ జామ్ అవుతుంది. చాలా వాటర్ వస్తున్నాయి రోడ్లోకు. ఆ వాటర్లా గుంతుందా ఏదుందా మరి, ఏది ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు నడకజాలక మేము కామోసుకుంటున్నాము. ఈ దుమ్ము వల్ల ఎలాంటి బిజినెస్, కూరగాయలు కానివ్వండి, కిరాణ్ షాపులు కానివ్వండి, లేదంటే మెడికల్ హాల్స్, ఇవన్నీ కూడా చాలా మటుకు దెబ్బతిన్నాయి. నేను ఇక్కడ స్థానికంగా జిమ్ నడిపిస్తూ ఉన్నా 4 సంవత్సరాలు అయిన నుంచి మించు. అయినప్పటికీ అది చాలా దెబ్బ పడుతుంది డస్ట్ వల్ల. దీన్ని దృష్టిలో పెట్టుకొని స్థానిక లీడర్లు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ రోడ్డు బ్రిడ్జ్ నిర్మాణం పనులు ఏమో కానీ ఈ బ్రిడ్జ్ నిర్మాణం అయినప్పటి నుండి గత 4 ఏళ్ళ నుండి ఈ రోడ్ ఎంబడి పోవాలంటే ఇప్పుడు ఈ నుండి జైరాబాదు వరకు వెళ్ళాలన్నది ఒకెత్తు. ఇక్కడ ఖాళీ 1/2 కిలోమీటర్ దాటడం అన్నది పెద్ద నరకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరికి కూడా చీమ కుట్టినట్టు కూడా అయితే లేదు. ఎందుకంటే ఈరోజు వాళ్ళకి ప్రమాదాలు జరుగుతలేవు కాబట్టి వాళ్ళు దీన్ని పట్టించుకుంటలేరు. మాకేమైతుందిలే, మేమైతే మంచిగా ఉన్నాంలే అన్నట్టు వాళ్ళు వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గుత్తేదారుపై చర్యలు తీసుకోవడంతో పాటు అండర్ పాస్ పనులు వేగంగా పూర్తి చేయాలని స్థానికులు, వాహనదారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.